టీడీపీ దివంగత నేత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్యకు కారణాలేమిటి? అసలు పరిటాల హత్యకు పాల్పడిందెవరు? పరిటాలను అంతమొందించేలా కుట్ర చేసిందెవరు? పరిటాల రవీంద్ర హత్యకు ప్లాన్ గీసింది ఎవరు? ఆ ప్లాన్ను అమలు చేసిందెవరు? పరిటాల హత్యలో పోలీసుల పాత్ర ఏమైనా ఉందా? పరిటాల రవిని చంపేసిన వారు ఆ తరువాత చాలా ఈజీగా తప్పించుకోవటానికి గల కారణాలేమిటి? ఇందులో పోలీసుల పాత్ర ఎంత? నాటి వైఎస్ ప్రభుత్వ పాత్ర ఎంత? ఇలా పరిటాల రవీంద్ర హత్యను గుర్తు చేసుకుంటే లెక్కలేనన్ని ప్రశ్నలు మన ముందు ప్రత్యక్షమవుతాయి. అయితే వీటన్నిటికీ సమాధానాలు మాత్రం ఇప్పటిదాకా దొరకలేదనే చెప్పాలి. తాజాగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన ఛానల్లో నిర్వహిస్తోన్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో సింగిల్ ప్రశ్నతో మొత్తం అన్ని ప్రశ్నలకు సమాధానం రాబట్టేశారు. పరిటాల రవీంద్ర హత్యకు నాడు అధికారంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సర్కారు ఉదాసీన వైఖరితో పాటు ఉద్దేశపూర్వక నిర్లిప్తత కూడా కారణమంటూ ఓ సంచలన విషయాన్ని బయటకు వచ్చేలా చేశారు. ఆదివారం రాత్రి ప్రసారమైన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఈ విషయం వెల్లడైపోయింది. పరిటాల రవీంద్ర హత్య జరిగిన సమయంలో అనంతపురం జిల్లా ఎస్పీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ప్రస్తుతం కాకిని వదిలేసి ఖద్దరేసిన ఆర్ఎస్ ప్రవీణ్ బీఎస్పీ తెలంగాణ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి హాజరైన ప్రవీణ్ తన రాజకీయ భవిష్యత్తు, తన వృత్తి జీవితం తదితరాలను వెల్లడించారు. అదే సమయంలో తన సర్వీసులోనే తనపై మచ్చపడేసిన పరిటాల రవీంద్ర హత్యకు గల కారణాలను కూడా ఆయన వెల్లడించారు. పరిటాల రవి సొంత జిల్లా అనంతపురం ఎస్సీగా విధులు నిర్వర్తిస్తోన్న సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ నిజంగానే చాలా విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నారు. అప్పటిదాకా సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న ప్రవీణ్ పరిటాల రవీంద్ర హత్య అనంతరం పరిటాల అనుచరులు ప్రవీణ్ పై రాళ్లేశారు. ఈ ఘటన ఉమ్మడి రాష్ట్రంలో పెను కలకలమే రేపింది. అనంతపురం జిల్లా ఎస్పీగా ఉన్న ప్రవీణ్ పరిటాల హత్యకు కుట్ర జరుగుతోందని తెలిసినా ఉదాసీనంగా వ్యవహరించారని, అంతేకాకుండా పరిటాలను చంపేసిన తర్వాత హంతకులు చాలా ఈజీగానే అక్కడి నుంచి తప్పించుకున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అవన్నీ ఆరోపణలు మాత్రమేనని, నిజాలు ఎంతమాత్రం కావని తాజాగా ప్రవీణ్ కుండబద్దలు కొట్టేశారు. నాడు అనంతపురం జిల్లాలోని శాంతి భద్రతల పరిస్థితులను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదిక కూడా పంపానని కూడా ప్రవీణ్ పేర్కొన్నారు. ఆ నివేదికను ఆధారం చేసుకుని జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటుగా పరిటాల రవికి మరింత భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కూడా ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెరసి పరిటాల రవి హత్యకు సంబంధించి తనపై వెల్లువెత్తుతోన్న ఆరోపణల్లో లేసమాత్రం కూడా వాస్తవం లేదని కూడా ప్రవీణ్ తేల్చి చెప్పారు. పరిటాల రవీంద్ర హత్యకు సంబంధించి నాడు అనంతపురం జిల్లా ఎస్పీగా పనిచేసిన మీపై ఆరోపణలు వచ్చాయని ఆర్కే ప్రశ్నించగా ప్రవీణ్ కుమార్ దానిపై క్లిస్టర్ క్లియర్గా నాడేం జరిగిందన్న విషయాన్ని వెల్లడించారు. పరిటాల రవీంద్ర హత్యకు ఎక్కడో జైల్లో కుట్ర జరుగుతోందన్న సమాచారం తనకు వచ్చిందని, ఈ విషయాన్ని తాను తన పై అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించానని ప్రవీణ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పలుమార్లు పరిటాల తనను కలిసిన సందర్భంగానూ తమ మధ్య ఈ అంశం చర్చకు వచ్చిందని, దీనిపై తాను ప్రభుత్వానికి నివేదించిన విషయాన్ని పరిటాలకు రాతపూర్వకంగానూ తెలియజేశానని కూడా ప్రవీణ్ చెప్పారు. ఈ విషయాలు ఇప్పటిదాకా ఎవరికీ తెలియనివని ఆర్కే బదులివ్వగా, ప్రభుత్వానికి నివేదించిన అంశాన్ని తానెలా బయట పెడతానని ప్రవీణ్ చెప్పుకొచ్చారు. తాను అనంతపురం జిల్లా ఎస్పీగా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం నుంచి కాని, తన పై అధికారుల నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయగలనే కాని, అంతకు మించి తానేమీ చెయ్యలేననే విషయాన్ని కూడా గుర్తించాలని ప్రవీణ్ చెప్పారు. అంతేకాకుండా తన సర్వీసులో ఏనాడు నిందితులకు అండగా నిలవలేదని, అసలు తనకు లంచం ఇవ్వజూపిన వారు కూడా లేరని చెప్పిన ప్రవీణ్, ప్రాణాలు పోతుంటే కాపాడే పని మాత్రమే తనకు తెలుసని, ప్రాణాలు తీసే తత్వం తనది కాదని, అసలు ఆ దిశగా తాను ఎప్పుడూ ఆలోచించిన దాఖలాగాని అవసరంగాని తనకు లేవని కూడా ప్రవీణ్ చెప్పుకొచ్చారు. మొత్తంగా పరిటాల హత్యకు కుట్ర జరుగుతోందని ఓ ఎస్పీ స్థాయి అధికారి నుంచి నివేదిక అందినా కూడా పరిటాలకు భద్రత పెంచకుండా వ్యవహరించిన నాటి కాంగ్రెస్ సర్కారే దోషి తప్ప, తన విధులు నిక్కచ్చిగానే వ్యవహరించి ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూసిన తానెలా కారణమవుతానని ప్రవీణ్ వాదించిన తీరుతో పరిటాల హంతకులు ఎవరన్న విషయంపై జనానికి మరింత క్లారిటీ వచ్చిందనే చెప్పాలి.